श्री महागणाधिपति नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षक नमस्कार ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం। నవంబర్ 14 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉంది। పూర్వభద్ర నక్షత్రం సాయంత్రం 4 గంటల 31 నిమిషాల వరకు ఉంది। తర్వాత ఉత్తరభద్ర నక్షత్రం వచ్చింది। ఆదివారం పూర్వభద్ర నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది। ఈ చరయోగం వల్ల చెడు వార్తలు వినే అవకాశం ఉంది। కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే సాయంత్రం 4 గంటల 31 నిమిషాల లోపు కొద్దిగా చెడు వార్తలు వినే అవకాశం ఉంది। వాటిని తట్టుకొని ధైర్యంగా నిలబడే ప్రయత్నం చేయండి। సాయంత్రం 4 గంటల 31 నిమిషాల తర్వాత ఉత్తరభద్ర నక్షత్రం వచ్చింది। ఆదివారం ఉత్తరభద్ర నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది। ఈ సిద్ధి యోగం అనేది మిశ్రమ ఫలితాలనే కలిగింపజేస్తుంది। అంటే మిక్స్డ్ రిజల్ట్స్, కొన్ని పాజిటివ్ రిజల్ట్స్, కొన్ని నెగటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది। అంటే ఈ రోజు యోగాలు అంత గొప్పగా లేవని చెప్పుకోవాలి। ముఖ్యమైన ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోండి। ఖచ్చితంగా ప్రయాణం చేయాల్సి వస్తే తమలపాకులు 4 దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయండి। ఇంటికి వచ్చాక ఎవరు తొక్కన చోట వేయండి। అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయినటువంటి సూర్యుడు తులారాశిలో శుక్రుడింట్లో నీచబడి ఉన్నాడు। కాబట్టి ప్రమోషన్ల వ్యవహారాలు వాయిదా వేసుకోవాలి। రాజకీయ పరమైన చర్చలు వాయిదా వేసుకోవాలి। తండ్రితో ఆస్తుల గురించిన చర్చలు కూడా వాయిదా వేసుకోవటం మంచిది। ఎందుకంటే రవి నీచబడి తులారాశిలో ఉన్నాడు। అలాగే పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి అయిన గురువు, ఉత్తరభద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని వీళ్ళిద్దరూ కలిసి మకర రాశిలో నీచభంగ రాజయోగంలో ఉన్నారు। కాబట్టి సాంఘిక కార్యక్రమాలకు మాత్రం అనుకూలమైన రోజు, సేవా కార్యక్రమాలకు అనుకూలమైన రోజు, సాంఘికంగా సేవ చేసి పేరు తెచ్చుకోవడానికి గ్రహాల స్టేటస్ అనుకూలిస్తుంది। వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేసి వివాహపరంగా ప్రయోజనాలు పొందడానికి కూడా ఈ గ్రహాల స్టేటస్ ఫేవరబుల్గా ఉంది। అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు। పూర్వభద్ర నక్షత్రం సాయంకాలం 4 గంటల 31 నిమిషాల వరకు ఉంది। ఈ పూర్వభద్ర నక్షత్రం ఉన్న టైంలో బోరింగ్ పనులు చేసుకోవచ్చు। తోటలు ఉద్యానవనాలకు సంబంధించిన పనులు చేసుకోవచ్చు। తోటలు పెంచటం, మొక్కలు పెంచటం, ఉద్యానవనాల పని చూసుకోవటం ఇలాంటివి చేసుకోవచ్చు। గ్రహదోషాలు తగ్గింపజేసుకోవటానికి ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవాలనుకుంటే సాయంత్రం 4:31లోపు ఇచ్చుకోండి। ఆ దానాల వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి। మంత్రతంత్ర ప్రయోగాలు చేయటానికి కూడా పూర్వభద్ర నక్షత్ర బలం పనిచేస్తుంది। గ్యాంబ్లింగ్ వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా నక్షత్ర బలం పనిచేస్తుంది। కోర్టు వ్యాజ్యాలకు అనుకూలం। ముఖ్యమైనటువంటి కోర్టుపరమైన వాద ప్రతివాదములకు కూడా పూర్వభద్ర నక్షత్ర బలం, అంటే సాయంకాలం 4:31 వరకు బలం చాలా బాగుంది। ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ పూర్వభద్ర నక్షత్ర బలం, సాయంకాలం 4:31 వరకు బలం చాలా బాగుంది। సాయంకాలం 4:31 తర్వాత ఉత్తరభద్ర నక్షత్రం వచ్చింది। ఈ ఉత్తరభద్ర నక్షత్రం ఉన్న టైంలో కొత్తగా అధికార పదవులు స్వీకరించడానికి అనుకూలం। మీకు ఎవరైనా పవర్ ఇస్తారంటే ఆ పవర్ తీసుకోవటానికి సాయంకాలం 4:31 తర్వాత బలం బాగా పనిచేస్తుంది। అలాగే వాహనాలు కొనుక్కోవాలన్నా, బండికి కానీ కారుకు కానీ అడ్వాన్స్ ఇవ్వాలన్నా సాయంత్రం 4:31 తర్వాత అడ్వాన్స్ ఇవ్వండి, దానివల్ల మంచి జరుగుతుంది। అలాగే సర్జరీలు చేయించుకోవటానికి, యాత్రలు చేయటానికి కూడా సాయంకాలం 4:31 తర్వాత ఉత్తరభద్ర నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది। అలాగే 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే కార్తీక మాసంలో వచ్చే ఆదివారం కాబట్టి ఓం రవయే నమః అనేటటువంటి చిన్న మంత్రాన్ని 21 సార్లు చదువుకుని పని మీద బయటకు వెళ్ళాలి। ఓం రవయే నమః ఈ చిన్న నామం చదువుకుని బయటకు వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది। అలాగే మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల మధ్య ప్రాంతాల్లో రవిహోర బలం ఎక్కువగా ఉంటుంది। ఈ రవిహోర బలం ఉన్న టైంలో ఉద్యోగం కోసం అప్లికేషన్ రాసుకోవటానికి చాలా అనుకూలం। ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాలంటే రవిహోరలో పెట్టుకోండి, ఉద్యోగం వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి। అలాగే సన్మానాలు చేయించుకోవాలని భావించే వాళ్ళు సన్మానాలు చేయించుకోవటానికి కూడా రవిహోర బలం అనేది చాలా బాగా పనిచేస్తుంది। చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలు నడపడానికి, కోర్టుపరమైన వ్యవహారాలు, చట్టపరమైన వ్యవహారాలు నడపడానికి మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో రవిహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది। ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమాల్లో ముఖ్యమైన అంశాలు। మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।